హే ఎవ్రీవన్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్ తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం సో హెడ్డింగ్లో చూసినట్టే ఈ మోడల్ పేపర్ ఆల్ యూనివర్సిటీస్ వాళ్ళకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సో ఏపీలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్కి ఈ మోడల్ పేపర్ సేమ్ ఉంటుంది అండ్ ఓన్లీ ఫర్ యోగి వేమన యూనివర్సిటీ యోగి వేమన యూనివర్సిటీకి మాత్రం ఫస్ట్ చాప్టర్ డిఫరెంట్గా ఇచ్చారు సో దాంట్లోన టాపిక్స్ వేరే ఇచ్చారు సో మోడల్ పేపర్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళకు సో ఈ వీడియో యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు చూస్తుంటే కింద కమెంట్ చేయండి యోగి వేమన యూనివర్సిటీ తెలుగు థాడ్ సమ్ మోడల్ పేపర్ అని నేను వేరే వీడియోలో ఆ మోడల్ పేపర్ షేర్ చేస్తాను అండ్ కమింగ్ టు దిస్ వీడియో ఈ మోడల్ పేపర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అండ్ ఫస్ట్ సెట్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ యాజ్ యూజువల్ ఎయిట్ ఇచ్చి ఆన్సర్ అని ఫైవ్ అని ఇచ్చారు సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ భాష ప్రయోజనాలు సెకండ్ వాక్యం లక్షణాలు థర్డ్ టెలివిజన్ రచన రేడియో రచన ఉత్తమ వ్యాసం లక్షణాలు సంశ్లిష్ట వాక్యం సంపాదకీయాలు క్రింది అంశాన్ని తెలుగులోకి అనువాదించి రాయండి సో ఇలా టోటల్గా ఎయిట్ ఇచ్చారు షార్ట్ ఆన్సర్స్ ఇవి సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే క్వశ్చన్ నెంబర్స్ అండ్ పేజ్ నెంబర్స్ ఉంది కదా సో ఇట్ మీన్స్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నా దగ్గర ఉన్నాయి సో ఆన్సర్స్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నేను వేరే వీడియోలో ఆన్సర్స్ కూడా షేర్ చేస్తాను ఎయిత్ క్వశ్చన్ చూస్తే క్రింది అంశాన్ని తెలుగులోకి అనువదించి రాయండి అని ఉంది కదా సో ఇది కూడా కన్ఫామ్గా వస్తుంది అంటే మనకి ఇంగ్లీష్లో ఒక నైన్ లైన్స్ ప్యాసేజ్ ఇస్తారు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు దాన్ని తెలుగులో రాయమంటారు లేదా తెలుగులోనే ఇచ్చేసి ఇంగ్లీష్లో రాయమంటారు సో ఈ మోడల్ పేపర్లో అయితే ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో రాయమన్నారు సో దీనికి ఆన్సర్ తెలుగులో ఇక్కడ ఉంది సో ఒకసారి ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ చదవండి ఇదే వస్తుందని కాదు ఎగ్జామ్కి పారాగ్రాఫ్ అయితే మన బుక్స్ నుంచి రాదు సో ఇదే వస్తుందని చెప్పట్లేదు నేను పారాగ్రాఫ్ విషయంలో కొంచెం ఐడియా ఉంటుందని చదవండి ఒకసారి అని అంటున్నాను అండ్ ఎక్స్టే క్వశ్చన్స్లో చూస్తే నైన్త్ టెన్త్ ఫిఫ్ ఎలెవెన్ ఫిఫ్టీన్ సో సారీ టోటల్గా టెన్ ఇచ్చి టెన్లో ఫైవ్ అటెండ్ చేయాలి ఇవి లేదా ప్రశ్నలు అంటే పైన ఉన్న క్వశ్చన్ లేదా కింద ఉన్న క్వశ్చన్ అని ఓకే ఫస్ట్ నైన్త్ క్వశ్చన్స్ టూ కూడా మనకు ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి సో భాష నిర్మాణంలో వర్ణం పదం వాక్యాల ప్రాధాన్యతను వివరించండి భాషను నిర్వచించి లక్షణాలు రాసి ప్రామాణిక భాషను పరిచయం చేయండి అండ్ టెన్త్ వచ్చేసి ఉత్తమ కవిత లక్షణాలను విశ్లేషించండి ఉత్తమ కథా లక్షణాలను వివరించండి సో టెన్త్ వచ్చేసి సెకండ్ చాప్టర్ నుంచి వచ్చింది అండ్ ఇలెవెన్త్ థర్డ్ చాప్టర్ అనువాద సమస్యలను వాటి పరిష్కారాలను గురించి రాయండి అనువాద లక్షణాలను వివరిస్తూ అనువాద పద్ధతులను గురించి రాయండి సో వన్ మోర్ థింగ్ నేనైతే ఒకటి క్లియర్ చేస్తాను మనకు ఈ మోడల్ పేపర్ ప్రిపేర్ అయితే జస్ట్ పాస్ అవ్వచ్చు సో ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ అసలు మేము ఏ క్లాసెస్ అటెండ్ కాలేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ మోడల్ పేపర్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా పాస్ మార్క్స్ వస్తాయి ఓన్లీ పాస్ మార్క్స్ అండ్ ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు నేను సపరేట్ వీడియో చేస్తాను ఆ వీడియోలో ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ ఏ చాప్టర్స్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆల్సో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తాను విత్ ఆన్సర్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఆ వీడియో ఫాలో అయితే ఫుల్ మార్క్స్ వస్తాయి మీకు అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ పాస్ మార్క్స్ అండ్ ట్వెల్త్ క్వశ్చన్ ముద్రణ మాధ్యమాన్ని పరిచయం చేస్తూ దాని ప్ర పరిధి వికాసాలను వివరించండి పత్రికా రచనను గూర్చి విశ్లేషణాత్మక వ్యాసం రాయండి సో ట్వెల్త్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ నుంచి అండ్ థర్టీన్త్ ప్రసార మాధ్యమాల విస్తృతి ప్రయోజనాలను సమీక్షించండి అండ్ థర్టీన్త్ బి దీంట్లో అయితే లేదు వీడియోలో బట్ ఐఎమ్ టెల్లింగ్ రేడియో టీవీ రచనల గురించి రాయండి సో థర్టీన్త్ బి ఇలా వచ్చింది అండ్ థర్టీన్త్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ బోత్ ఏ అండ్ బి ఫ్రమ్ ఫిఫ్త్ యూనిట్ సో ఇలా మనకు ఫైవ్ యూనిట్స్ నుంచి టూ టూ క్వశ్చన్స్ ఇచ్చి లేదా టైప్లో ఇస్తారు

ఆల్ సబ్జెక్ట్స్ డిగ్రీ రిలేటెడ్ మన ఛానల్లో ఉంటాయి బీఎస్సీ బీఎస్సీ థర్డ్ సెమ్ బీఎస్సీ ఫస్ట్ సెమ్ బీఎస్సీ సెకండ్ సెమ్ అండ్ ఇంకా ఫ్యూచర్లో బీఎస్సీ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్స్ సో ఇలా ఆల్ వీడియోస్ ఆల్ సబ్జెక్ట్స్ మన ఛానల్లో ఉంటాయి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో డూ డూషేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ థ్యాంక్ యూ